మీరు ఇక్కడేం చేస్తున్నారండి? నువ్వు చేసేది చూస్తూ నిలబడిపోయాను. నాయనా, ఎంత ఇష్టం లేకున్నా కన్నయ్య కన్నతండ్రే కదా, కన్నతండ్రిని అసహించుకోవచ్చా? పైకి పద. మళ్ళీ ఇలాగే వెళ్ళమంటారా? దిగటం అయితే దిగాను, కానీ మళ్ళీ పైకి పోవటం నా వల్ల కాదండి. ఎందుకయ్యా మహారాజులాగా మెట్ల మించి వెళ్ళొచ్చు? ఆ సూట్ కేసు రాయవు, దిగు. నీ నాన్న వస్తున్నాడని చెప్పగానే నీ ముఖంలో కనిపించిన కంగారు గాబరా చూసి ఇలాంటిదేదో చేస్తావని పసిగట్టి ఇక్కడ కాపలా కాశాను. నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, పద.